అందరికీ మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు విత్ ఇన్ మినిట్స్లో ఒక వాటర్ మార్క్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ షేర్ చాట్ తర్వాత యూట్యూబ్ మీ ఇష్టం ఫేస్బుక్ దేంట్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మొన్న రీసెంట్గా వీడియోస్లో నేను ఒక వాటర్ మార్క్ పెడుతున్న వైట్ బాక్స్లో టెక్స్ట్ అనేది సో చాలామంది చూశారు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న చూడండి ఈ విధంగా అయితే చాలామంది అడిగారు అన్న మాకు అలా క్రియేట్ చేయడం రాదు కొంచెం ఒక వీడియో చేసి చెప్పమని అడిగారు అందుకోసం ఈ వీడియో మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి విత్ ఇన్ మినిట్స్లో మీ పేరు పెట్టుకొని మీకు నచ్చిన వాటర్ మార్క్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను సో అయితే ఇంతకుముందు కూడా చాలా వాటర్ మార్క్కి సంబంధించిన వీడియోలు అయితే చేశాను సో దానికి సంబంధించిన ఒక వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఆ వీడియో చూడండి ఆ వీడియోలో మీకు అన్ని రకాల వాటర్ మార్క్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి వాటర్ మార్క్ ఇది అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో ఇప్పుడు చెప్తాను అయితే మీకు నేను ఏం చేస్తున్నానంటే యూట్యూబ్ది ఇన్స్టాగ్రామ్ది ఫేస్బుక్ది షేర్ చాట్ది ఇవి నాలుగు లోగోస్ ఉంటాయి కదా పీఎన్జి లోగోస్ అవి ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక డౌన్లోడ్ లింక్ అని ఇస్తున్నాను దానిపైన క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అయితే నాలుగు వరుసగా ఉంటాయి మీకు నచ్చిన సో ఆ యొక్క కంపెనీ లోగో డౌన్లోడ్ చేసుకొని మీ పేరు పక్కన పెట్టుకోండి ఓకేనా సో ఇప్పుడైతే చూసారు కదా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ముందుగా మీ దగ్గర ఉన్న పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ లేకపోతే నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో వచ్చాను ఇది ప్రో పిక్సల్ ల్యాబ్ దీంట్లో మీకు యాడ్స్ రావు అన్నీ ఫ్రీగా వస్తాయి చాలా రకాల టెక్స్ట్లు కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయడం లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఓకేనా సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ పాత ప్రాజెక్ట్ ఉందంటే క్యాన్సిల్ చేశాను ఈ టెక్స్ట్ ఉంది కదా పైన డిలీట్ సింబల్ పైన టచ్ చేసి ఓకే చేశారు పైన త్రీ డాట్స్ పైన టచ్ చేశాను ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ అని ఉంటుంది దీన్ని టచ్ చేశాను కష్టంలో నేను మీకు సో యూట్యూబ్ తమ్ముడి సెలెక్ట్ చేసుకుని ఓకే చేశాను ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కింద ఐకాన్ ఉంటుంది దీన్ని టచ్ చేసి షేప్ పైన సెలెక్ట్ చేసుకున్నాను ఈ షేప్ని ఇలా చూడండి నేను చిన్నగా చేస్తున్నాను సో కొంచెం పొడుగ్గా కూడా చేశాను ఈ షేప్ని ఇక్కడ నుంచి ఇలా పొడుగ్గా చేసేసి ఈ పాయింట్లో పెట్టాను కొంచెం తగ్గించుకున్నా ఓకే ఈ పాయింట్లో పెట్టేశాను కింద మనకి రెడ్యూస్ అని ఉంటుంది దీని రెడ్యూస్ పెంచితే ఏంటంటే మనకి రౌండ్ షేప్ ఎక్కువ తిరుగుతుంది ఈ విధంగా తిరుగుతుంది సో పైన టిక్ మార్క్ ఇప్పుడు మనకి రౌండ్ షేప్ వచ్చింది దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఇలా పక్కకి రండి ఇలా పక్కకు వస్తే మీకు స్ట్రోక్ అని ఉంటుంది ఇందులో మీరు బ్లాక్ స్ట్రోక్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు చాలా హైలైట్గా కనపడుతుంది పైన టిక్ మార్క్ మళ్ళీ ఇలా ఫస్ట్ పక్కకి రండి ఇలా పక్కకు వస్తే మీకు షాడో అని ఉంటుంది షాడో ఎన్వల్ చేసి బ్లాక్ షాడో సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన ప్లస్ పైన టచ్ చేయండి ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది పైన త్రీ లైన్ త్రీ లైన్స్ పైన మీకు ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ చూపిస్తుంది మీ గ్యాలరీకి వెళ్ళిపోండి గ్యాలరీలోకి వెళ్ళిపోయి మీరు దేన్ని పెట్టి క్రియేట్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకి అంటే ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ది పెడతా సో ఎందుకంటే మనందరికీ ఇన్స్టాగ్రామ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఈ విధంగా చిన్నగా చేశాను చిన్నగా చేసి ఇక్కడికి పెట్టాను సో చూడండి కరెక్ట్గా ఈ సర్కిల్ దగ్గరికి ఈ పక్కకి లెఫ్ట్ సైడ్కి పెట్టాను పైన ప్లస్ పైన టచ్ చేశాను టెక్స్ట్ పైన టచ్ చేశాను ఈ టెక్స్ట్ని డబల్ ట్యాప్ చేశాను డబల్ ట్యాప్ చేసి పూర్తిగా చేరిపేశాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్టాగ్రామ్ అని రాస్తున్నాను రాసి స్పేస్ ఇచ్చి ఒక మధ్యలో అడ్డగీత పెట్టేసి మళ్ళీ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో పగిడి మహీంద్రా అని రాస్తున్నా చూడండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి రాస్తున్నాను పగిడి మహీంద్ర ఓకే రాసి పైన ఓకే చేశాను ఇది ఏంటంటే మనకి ఇలా వస్తుంది కొంచెం పొడుగ్గా చివర పట్టుకుని లాగానే పెద్దగా అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే చివర పట్టుకుని ఇలా చిన్నగా చేయండి ఇలా తీసుకొచ్చి దీని పైన పెట్టిన అంతకంటే ముందు పక్కకి పెట్టి ఏ పైన నొక్కండి కింద నొక్కిన తర్వాత ఇలా పక్కకి రండి కలర్ అని ఉంటుంది ఈ కలర్లో మీరు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ తర్వాత మళ్ళీ ఇలా పక్కకి రండి ఇక్కడ మీకు ఫాంట్ అని ఉంటుంది ఇక్కడ మీకు చాలా రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి చూడండి మీకు కనపడుతున్నాయి కదా ఇది ప్రో వెర్షన్ కాబట్టి దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇక్కడ నేను ఏంటంటే గౌతమ్ బోల్డ్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను చేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడకి పెడుతున్నా చూడండి ఈ విధంగా పెట్టేశాను సో చూడండి పెట్టేశాను కదా ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది సో ఇప్పుడు దీనికి ఏంటంటే మనం డైరెక్ట్గా దీన్ని సేవ్ చేసుకోవటం ఒక టైప్ ఇప్పుడు ఇది ఒక టైప్ అయితే దీన్ని ఇలా సేవ్ చేయకూడదు ఇలా సేవ్ చేస్తే ఏమైతే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది ఇది పీఎన్జిలో సేవ్ చేయాలనుకుంటే కింద మనకి లేయర్ సింబల్స్ ఉంటాయి దీనిపైన సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ట్రాన్స్పరెంట్లో ఈ విధంగా మారిపోతుంది ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఉండదు ఇప్పుడు సేవ్ చేస్తే ఓన్లీ ఈ తోనే సేవ్ అవుతుంది ఓకేనా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పైన సేవ్ సింబల్ పైన టచ్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ పైన టచ్ చేసి కస్టమ్ పైన సెలెక్ట్ చేసుకొని మీడియం పెట్టి సేవ్ టుగ్ గలరీ క్లిక్ చేసా ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లోగో పైన సెలెక్ట్ చేసుకున్న పైన డిలేట్ సెమ్ పైన టచ్ చేసి ఓకే చేశాను చేసి మళ్ళీ ప్లస్ పైన టచ్ చేశాను ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ చేశాను మళ్ళీ త్రీ లైన్స్ పైన నొక్కాను గ్యాలరీలోకి వచ్చాను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక లోగో తీసుకున్నాను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎందాక ఇది ఇన్స్టాగ్రామ్ చూపించే కదా ఇప్పుడు యూట్యూబ్ తీసుకుంటున్నాను దీన్ని కూడా సో చిన్నగా చేసి ఇక్కడ పెడతాను చూడండి ఇక్కడ పెట్టేస్తాను ఇక దీని ఇన్స్టాగ్రామ్ ఉంది కదా దీన్ని మార్చేద్దాం ఇప్పుడు దీన్ని పూర్తిగా చెరిపేస్తున్నాను చూడండి చెరిపేసి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే యూట్యూబ్ అని రాస్తున్నాను యూట్యూబ్ అని రాసి స్పేస్ ఇచ్చాను మళ్ళీ ఒక అడ్డుకెత్త పెట్టాను మళ్ళీ స్పేస్ ఇచ్చాను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ నేను మహీటెక్ ఇన్ఫోన్ ఫోన్ రాస్తున్నా చూడండి రాసి పైన ఓకే చేశాను ఈ మహీటెక్ ఇన్ఫోన్ చివరి పట్టుకొని కొంచెం డ్రాక్ చేస్తాను పెద్దగా సో ఈ విధంగా చేసాను చూడండి ఇక్కడికి పెట్టేశాను ఇదేంటంటే మనకి ఇప్పుడు యూట్యూబ్కి వర్తిస్తుంది ఓకేనా పైన ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సో సేవ్ సింబుల్ పైన సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ కస్టమ్ మీడియం సేవ్ టు క్యాలరీ ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫేస్బుక్లోగో పెట్టుకొని ఫేస్బుక్ అని రాసి ఫేస్బుక్ ఐడి రండి ఇలా మీరైతే మళ్ళీ షేర్ ఉంది ఉందనుకోండి షేర్ చాటు పెట్టుకొని దాని ఐడి ఇక్కడ రాసుకోండి సో ఫ్రెండ్స్ మీరైతే ఈ విధంగా ఒక చిన్న వాటర్ మార్క్ ని సింపుల్గా ఐదు నిమిషాల్లో క్రియేట్ చేసుకోవచ్చు ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఆల్